మరి భారత్ ఈజిప్టుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రెండు దేశాల నడుమ కుదిరిన ఒప్పందం, మరో మూడు రంగాలపైన వడంబడికలు, ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారం అంటూ, ఆర్డర్ ఆఫ్ ద నైల్ అంటే మనకి భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పురస్కారం ఏది ఉంటుంది, భారతరత్న, భారతదేశానికి సంబంధించి అట్లాంటిది వాళ్ళ ఈజిప్ట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇక్కడ నరేంద్ర మోడీకి ఇచ్చారు. అలాగే అభివృద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్యన అనేక అంశాల్లో ఒప్పందాలు కుదిరిని పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చారు నరేంద్ర మోడీ. ఇకపోతే తాత్కాలిక ఉద్యోగులతో ఎన్నికల ప్రక్రియ మంచిది కాదు. ఈనాడు ఈటీవీతో లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల ప్రక్రియలో వాడుకోవడం దేశ సంప్రదాయం, అలా కాకుండా ప్రభుత్వాలు తాత్కాలిక నియమించిన వారిని వినియోగిస్తే వారు ప్రజాసేవకులుగా కాకుండా ఆ ప్రభుత్వాలకు పార్టీకి అన్యాయులుగా ఉండి మంచి చేసిన చెడు చేసినట్టే ఉంటుంది. ఈ విధానం ప్రభుత్వానికి ఉద్యోగులకు మంచిది కాదు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటేనే మంచి జరుగుతుందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఎంత జాగ్రత్తగా మోటివేట్ అంటే మాకు కావాల్సిన విధంగా రాజకీయాన్ని, అంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ కావాలంటే ఎక్కించాలి, దించాలంటే దించాలి, బాబు కావాలంటే కావాలి, వద్దని మాత్రం అంటారు అనుకోండి బాబు విషయంలో, మిగతా వాళ్ళది ఎవరైనా సరే, రాజశేఖర రెడ్డి ఎక్కాడా మాకు తెలియకుండా ఎందుకు ఎక్కాడు, మేము వద్దన్నా ఎందుకు ఎక్కాడు, దించేయాలి. జగన్మోహన్ రెడ్డి మేము వద్దన్నా తిడుతున్న ఎందుకు ఎక్కాడు, దించేయాలి. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మొన్నదాకా ఉద్యోగుల పేర్లతో రోజు స్టేట్మెంట్ వీళ్ళే కదా రాసుకొచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులు పక్కదారి పెట్టేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు అసలు ఎన్నికల విధులతోనే సరిపోతుంది, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అది తీసేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో టెంపరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వస్తారు. వాస్తవంగా రెగ్యులర్గా కూడా టెంపరీ ఎంప్లాయీస్, మామూలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని చంద్రబాబు నాయుడు టైంలో రిక్రూట్మెంట్స్ ఆపేశారు. అప్పటి నుండి చూస్తే టెంపరీ వాళ్ళనే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళే, వాళ్లే బోల్డ్ అంతమంది ఉంటుంది, వాళ్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్లస్ వీళ్ళు ఇద్దరికి ఉంటుంది. టీచర్లకు విధులు వెయ్యమని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు టీచర్లను వదిలేస్తే ఎట్లా, మొన్నటిదాకా టీచర్లకు ఎట్లా వేస్తారు, ఈ ప్రభుత్వం దుర్మార్గం చేస్తుందని రాసినటువంటి వాళ్ళు, ఇప్పుడు టీచర్లకు డ్యూటీలు వెయ్యాలి, వేరే అవుట్సోర్సింగ్ వాళ్ళకి లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వెయ్యొద్దని ఒక క్యాంపెయిన్ బిగిన్ చేసింది. అది జేపీ గారిని వాడుకుంది. ఇది ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ఎందుకంటే టెంపరీ ఎంప్లాయీస్ అయితే కనుక వీళ్ళు చెప్పినట్టు వింటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్న ఉద్దేశం. లేకపోతే